అందరికీ నమస్కారం. నేను నా జీవితంలో చాలామంది రాజకీయ నాయకులను చూశాను, చాలా రాజకీయ పార్టీలను చూశానండి. కానీ నా లైఫ్లో ద మోస్ట్ అండ్ వరస్ట్ పొలిటీషియన్స్ అండ్ ద వరస్ట్ పొలిటికల్ పార్టీ ఐ నెవర్ అండ్ ఎవర్ సీన్డ్ లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీ. నా జీవితంలో ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పార్టీని ఎక్కడా చూడలేదు, ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన నాయకుల్ని ఎక్కడా చూడలేదు. ప్రతి విషయము రాజకీయం చేయటమే, ప్రతి విషయము రాజకీయం చేయటమే, ప్రతి విషయము నారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పు చూపించటమే. వీళ్ళు ఒక ఎజెండాగా ఎంచుకున్నారు దాన్ని. మంచి కోసం వీళ్ళు ఎప్పుడూ పనిచేయలేదు, సమాజం కోసం వీళ్ళు ఎప్పుడూ పనిచేయలేదు, సమాజంలో మంచి జరగడం కోసం వీళ్ళు ఎప్పుడూ పోరాడలేదు. కానీ సమాజం భ్రష్టు పట్టిపోవటానికి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి, ప్రజల్ని బాధ పెట్టడానికి, రాష్ట్రాలు భ్రష్టు పట్టించడానికి మాత్రం వీళ్ళు ముందుంటారు. ఇటువంటి పనికిమాలిన చర్యలకి ప్రెస్ మీట్లు పెడతారు. నిన్నటికి నిన్న రామ్ గోపాల్ వర్మ అనే ఒక దౌర్భాగ్యమైన డైరెక్టర్ విజయవాడకు వస్తే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల సిఎస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు, అది కూడా ఒక వివాదాస్పదమైన సినిమా తీశాడు, తెలుగు ప్రజల మనోభావాలకు గురి చేయడానికి, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టడానికి ఒక దిక్కుమాలిన సినిమా తీశాడు కాబట్టి, అటువంటి సినిమాపైన ప్రెస్ మీట్లు ఇప్పుడు పెడితే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవలసి వస్తుంది, ప్రజల మధ్య మనోభావాలు విరిగిపోతాయి, గొడవలు పడతారు, పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయనే భయంతో పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోతే దాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ట్విట్టర్లో వేదికగా లేతే మీడియా మిత్రుల వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శిస్తున్నారు. ఏంటి, ప్రజల స్వేచ్ఛని హరించారు. ఎవరికన్నా ప్రెస్ మీట్లు పెట్టుకునే ధైర్యం ఉంది, ఎవరన్నా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. ఈరోజు మేము ప్రెస్ మీట్లు పెడితే ఆపారా, మమ్మల్ని ఆపంది ఎందుకు రామ్ గోపాల్ వర్మని ఆపారు అని మాట్లాడుతున్నారే. రామ్ గోపాల్ వర్మ ఎవడండి అసలు? వాడి గురించి మీరేంటండి సపోర్ట్ చేసేది? వాడు ఒక మనిషి. ఈరోజు ఎవడు స్వేచ్ఛ ఎవడు హరిస్తున్నాడండి? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశా దిశ నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ప్రతి తెలుగువాడు నేను తెలుగువాడిని అని గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పుకుంటున్నాడు. ఏ దేశంలో బ్రతికినా సరే నేను తెలుగువాడివి అని ఒక ధైర్యంగా చెప్పుకుంటున్నాడండి. దానికి కారణం ఆ పెద్ద మనిషి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి ఒక మహానుభావుడి పైన ఈ దౌర్భాగ్యుడు ఈ రామ్ గోపాల్ వర్మ ఒక వివాదాస్పదమైన సినిమా తీస్తే, ఆ సినిమా ప్రజల మధ్య ఇబ్బందులు వస్తుంటే, ప్రజల మధ్య ఫ్యాన్స్ మధ్య వాళ్ళకి గొడవలు జరుగుతాయి, ఇటువంటి దౌర్భాగ్యుడి వల్ల చిన్న చిన్న విభేదాలు జరుగుతాయని భయంతో ప్రెస్ మీట్లు క్యాన్సిల్ చేస్తే దానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం సరే. ఈరోజు ఆ రామ్ గోపాల్ వర్మ ఒక దౌర్భాగ్యుని పక్కన పెడితే, మీకు నిజంగా స్వేచ్ఛను హరించారు, ప్రజల్ని పట్టించుకోవట్లేదని మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు, నిన్న ఇంకొక పెద్ద మేధావి పార్థసారథి, నేను వేరే దగ్గరకు వెళ్లాల్సింది, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, కానీ రామ్ గోపాల్ వర్మను ఆపేశారని చూసి బాధ కలిగి వెనక్కి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నానని మాట్లాడుతున్నాడు. సార్, మీరందరూ గొప్ప గొప్ప మేధావులు, అద్భుతమైన నాయకులు, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తులు అని మాట్లాడుకునే మీరు, మనది ఉమ్మడి రాజధాని, మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం, ఈ ఉమ్మడి రాష్ట్రం ఇంకా విడిపోలేదు, ఉమ్మడి రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల, తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాల తప్పిదాల వల్ల 16 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ గురించి మీలో ఏ ఒక్కడన్నా ట్వీట్ చేశాడా, ఏ ఒక్కరన్నా మాట్లాడారా, ఏ ఒక్కరన్నా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని కానీ మీరు విమర్శించారా, లేకుంటే చనిపోయిన 16 మంది విద్యార్థుల కుటుంబాలని మీరు వెళ్ళి పలకరించారా, అసలు ఎందుకు ఈ తప్పులు జరిగాయని మాట్లాడారా, ప్రశ్నించారా? అయా, మీరు మంచి గురించి మాట్లాడు. ఈరోజు మంచి హరించిపోయినా, మంచి భ్రష్టు పట్టిపోయినా సరే, ఈరోజు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా సరే, దాని గురించి మీరు మాట్లాడరు. కానీ ఎక్కడ అవకాశం దొరికితే నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ప్రతిష్టల్ని మంట గలపాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. రేపు రానున్న 2019లో మీ ఓటమిని మీరు అంగీకరించారు కాబట్టి ప్రజల్లో మీరు ఇంకా వెధవలు కాకూడదు, చులకన కాకూడదు అని కాబట్టి ఈరోజు ఇటువంటి వెధవలకి, రామ్ గోపాల్ వర్మ అంటే ఒక నీచులకి మీరు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్? ఆంధ్రుడా నీ తాట తీస్తా అని పాడుతున్న దౌర్భాగ్యుడైన రామ్ గోపాల్ వర్మకి నువ్వు సపోర్ట్ చేస్తావా? ఎవరిని, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బ్రతకట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండట్లేదా? మీరు ఆంధ్రులు కాదా? వాడెవడు సార్ ఆంధ్రుడు తాట తీయడానికి? వాడంత పెద్ద మొగోడా? వాడంత పెద్ద మొగోడా రామ్ గోపాల్ వర్మ గాడు? ఎరా, అరే రామ్ గోపాల్ వర్మకి ఒకటే చెప్తున్నా, 5 కోట్ల ఆంధ్రుల్లో ఒక పౌరుడిగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో, ఒక తెలుగువాడిగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నువ్వు ఎవడరా తాట తీయటానికి? చెప్పుతోటి కొడతా నిన్ను. అరే, నీకు చేతనైతే పోయి నీ బూత్ సినిమాలు నువ్వు తీసుకో, లేకుంటే నువ్వే ఒక బూత్గా మారి ఆ సినిమాలో నువ్వే నటించుకో, నీ సినిమాలు తీసుకొని తగలబెట్టుకో.
అంతేగా నువ్వెవడివిరా ఆంధ్రుడిని తిట్టడానికి, అసలు నువ్వెవడివిరా నందమూరి తారక రామారావు గారి సినిమాని వివాదాస్పదంగా తీయటానికి, ఎవడరానికి ఆ రైట్స్ ఇచ్చింది, నిన్ను చెప్పుతోటి కొట్టాలరా రాంగోపాలరావు గారు, నిజంగా చెప్తాను నిన్ను చెప్పుతోటి కొట్టాలా. ఈరోజు ఆంధ్రుడు ప్రతి ఒక్కడికి ఆంధ్రుడా ఆంధ్రుడు ఆంధ్రుడు అని అంత చులకనగా మాట్లాడుతున్నారేంట్రా ఆంధ్రుడు అంటే. అరే ఇదే ఆంధ్రుడు ఒక్కసారి కన్నెర్ర చేసి చూస్తే మీకు బ్రతుకులు లేవు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నా రాంగోపాల వర్మ పొయ్యి నీ బొంబాయిలో బొంబాయి సినిమాలు తీసుకొని బ్రతుకు, అంతేగాని నువ్వు ఎవడివిరా నీ పబ్లిసిటీ పిచ్చి కోసం, నీ పబ్లిసిటీ స్టంట్స్ కోసం, ప్రజల మధ్య నిరంతరం ఉండటం కోసం ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నావా, ఏమనుకుంటున్నావు బిడ్డా? గుర్తుపెట్టుకో, నువ్వు నీకు చేతనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వందలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం ఆ తెలంగాణ విద్యార్థుల పోరాటం ఏ విధంగా ఉంది, వారి గురించి ఒక సినిమా తీ. లేదు మొన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల, తెలంగాణ కేసీఆర్ తప్పిదాల వల్ల 16 మంది విద్యార్థులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు, ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిపోయింది, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టిస్తుందన్న దానిపైన సినిమాలు చేయి నీకు దమ్ముంటే. అంతేగాని నీకు ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి, లేకుంటే ఆంధ్రుని తిట్టడానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విమర్శించడానికి నువ్వు ఎవడివిరా? ఎవడివి నువ్వు? మిస్టర్ రాంగోపాల్ వర్మ హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకో, నీ దిక్కుమాలిన సినిమాలు, నీ దిక్కుమాలిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇక్కడ పనికిరావు. మరొకసారి ఆంధ్రుడి గురించి తప్పుగా మాట్లాడినా, ఆంధ్రుడి గురించి చులకనగా మాట్లాడినా, మా దేవుడు నందమూరి తారక రామారావు గురించి తప్పుడు సినిమాలు తీయాలని సరే చూసినా సరే ఎక్కడ కనపడితే అక్కడ చెప్పు తీసుకుని చెంప మీద కొడతాం. మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోరా, ఒక పనికిమాలను వెదవ్వి. ఈరోజు నీలాంటి పనికిమాలన వెదవలకి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేనికి పనికిరాని ఒక పార్టీ, ఒక దౌర్భాగ్యమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అటువంటి ఒక పనికిమాల నాయకులకి సపోర్ట్ చేయడం. ఈరోజు ప్రతి తెలుగువాడు చూస్తున్నాడు, ప్రతి ఆంధ్రుడు చూస్తున్నాడు మీలాంటి దౌర్భాగ్యులు చేసే దాష్టిక చర్యలని. వాటన్నిటికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ రాంగోపాల వర్మ.